वेलकम बैक टू टीवी टूज गनकापल जिला नर्सीपट्नम आजादी का अमृत महोत्सव में भाग में जून 27 नीचे जुलाई 4वीं तेदी वरकू अल्लूरी सीतारामराजु जयंती वेडुकलनु घनंगा निर्वहिंचेंदुकु राष्ट्र योजन संक्षेम सांस्कृतिक शाख प्रत्येक कार्यदर्शि रजत भार्गव आदेश मेरे को अन्नी जिला कलेक्टर को सर्क्युलर जारी चेसर ప్రజలతో భాగస్వామ్యమవుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ నాయకులు పడాల వీరభద్రరావు, స్థానిక నాయకులు విలేకరి సత్యనారాయణ తదితరులు నర్సీపట్నం ఆర్డీఓకు వినతిపత్రాన్ని ఇచ్చారు. నర్సీపట్నంలో ఉన్న హైదర్ కవర్టు సమాధులు ఈ ప్రాంతంలో జూలై 4వ తేదీన ఘనంగా కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని వారు ఒక డిమాండ్ పెట్టారు. దీంతో పాటు అల్లూరిని చిరస్మరణీయుడిగా ఉంచేందుకు ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని, ఆ స్థాయిలోనే కార్యక్రమాలు చేయాలని వారు ప్రత్యేక డిమాండ్ని పెట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున అల్లూరి సీతారామరాజు ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా శాశ్వతంగా ఉండేలా చరో తీసుకోవాలని పడాల వీరభద్రరావు ఆర్డీఓ కోరారు. దీంతో నర్సీపట్నం ఆర్డీఓ రోణంకి గోవిందరావు మాట్లాడుతూ తగు చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్కు నివేదిక పంపిస్తామని తెలియజేశారు. థ్యాంక్ యూ టీవేట్ వైజాగ్, మీ ఎంఏ రాజు. పోరాటం చేసిన నడయాడిన ప్రాంతాలు చాలా విస్మరించారు. అలా అతను పట్టుబడి రాజేంద్రపాలెంలో చెట్టు కట్టి కాల్చివేయబడ్డాడు, బలిదానం చేశారు. అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో కూడా నర్సీపట్నానికి సీతారామరాజుకి సీతారామరాజు చరిత్రకి విడదీయరా అనే అనుబంధం ఉంది. సీతారామరాజు ఆనాడు అంగా బ్రిటిష్ సేనానులుగా సేనానులలో ఆ ఇద్దరు సమాధులు కవర్ టైటర్ల సమాధులు ఇద్దరు సమాధులు ఉన్నాయి. అక్కడ 6 ఎకరానికి పైగా స్థలం ఉంది. అంచేత ఈ చారిత్రక గడ్డ మీద అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యోత్సవాల్ని జరపాలని, ప్రభుత్వం తరఫున జరపాలని ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాం.